బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది. ఎందుకయ్యా అంటే ప్రాంతీయ పార్టీలు అంటే జాతీయ పార్టీలు విలీనం అవ్వాల్సింది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎవడు విలీనమయ్యాడు రాష్ట్రాల్లో, ఏ పార్టీ విలీనమైంది? సుదీర్ఘకాలం నుంచి అప్పుడప్పుడు మెరిసి మాయమైపోతున్నటువంటి కమ్యూనిస్టులు ఏ పార్టీలోనన్నా విలీనం చేసుకున్నారా? లేదా వరుసగా ఓడిపోతూ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడన్నా దేంట్లోనా విలీనమైందే? అలాగే 23 స్థానాల పరిమితమైన తెలుగుదేశం పార్టీ పుంజుకోలేదా? అలాగే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకోవాలనుకోవట్లేదా? బీఆర్ఎస్ ఎందుకు విలీనమవుతుంది? ఇంకా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే దానికి బలమైనటువంటి శక్తి ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పరిమితమైంది, అక్కడ వచ్చేటప్పటికి 39 స్థానాలు వచ్చింది. సరే, ఓ 7 తీసుకోవచ్చు, 10 మందిని తీసుకోవచ్చు, 15 మందిని తీసుకోవచ్చు. బీఆర్ఎస్ని విలీనం చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. పొత్తులు కూడా అక్కడ సిద్ధంగా లేదు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తనకు తాను పుంజుకుంటోంది. ఒరిస్సాలో అక్కడ ఆల్రెడీ క్లియర్గా ఉన్నటువంటి సందర్భంలో, అంటే పొత్తుకు రెడీ అయినటువంటి సందర్భంలో వద్దనుకున్నది కదా భారతీయ జనతా పార్టీ, సింగిల్గానే ఎదిగింది కదా. త్రిపురలో అంతే జరిగింది కదా, అస్సాంలో అంతే జరిగింది కదా. క్రమంగా తనకి తాను బలపడే చోట్ల మళ్ళీ బలహీనపరుచుకుని ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టేసుకుని చెడగొట్టుకోవట్లేదు. అసలు అవకాశం లేని చోట ఆంధ్రప్రదేశ్లో అసలు అవకాశం లేదనుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీతో ప్రయోజనం పొందుతోంది, కానీ తను ఎదుగుతున్న చోట అట్లాంటివి చేసుకోదు. ఇంకోటి పొత్తులు పెట్టుకుని వేరే వాళ్ళకి అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని నాకైతే అనిపించట్లేదు.